అందరికీ నమస్కారం. గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ. చాలా రోజులు అయింది అనిపిస్తుంది, నేనే బాగా తిరిగేస్తున్నాను ఈ మధ్య. సో మన మూవీ రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ నాట్ ఇన్ కంట్రీ, బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే నేను యాక్చువల్లీ ఇద్దరి గురించి మాట్లాడాలి. శివగారు, నేను మనం చాలా సందర్భాల్లో అంటే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఎందుకో మాట్లాడాలనుకుంటానో ఇప్పటికీ కూడా ఐ డోంట్ నో, ఐ స్టిల్ హ్యావ్ దోస్ బటర్ఫ్లైస్ వెన్ ఐ హ్యావ్ ద మైక్ ఇన్ మై హ్యాండ్. నాకు ఈ స్టోరీ ఫస్ట్ చెప్పింది మా జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ భరత్. వాళ్ళిద్దరిని మెన్షన్ చేయాలి. నితిన్ భరత్ వాళ్ళు నాకు స్టోరీ చెప్పలేదు, కానీ ఇలా మన రాఘవ్ గారి రైటర్, రాఘవ్ గారి టీంలో రైటర్ శివప్రసాద్ గారు తెలుసని ఎందుకు తెలియదండి, మెల్లిగా ఇలా నేను అలా సోఫాలో మూల కూర్చుంటే అనసూయ గారు ఈ పంచ ఒకటి చెప్పాలి మీకు ఓకే కదా అని వచ్చేవారు అన్నమాట. ఐ వాజ్ లైక్ అఫ్ కోర్స్ ఐ నో హిమ్. సో ఒక మంచి స్టోరీ ఉంది, మీరు వినండి, మీరైతే కరెక్ట్ ఉంటారంటే. నేను విన్నాను అండ్ విన్న వెంటనే ఫుల్ ఏడ్ చేశాను. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టే నరేషన్స్లో కనెక్ట్ అవుతాం, బాగుంటే క్యారెక్టర్స్ చేస్తాం, కానీ నరేషన్ చెప్తుంటే మనకంటూ ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగో అందరూ ప్రతి ట్విట్టర్ యూజర్కి వాళ్ళు ఒక క్రియేటివ్ రైటర్ డైరెక్టర్ అయిపోతారు, ఒక కాంబినేషన్ కనిపిస్తే వాళ్ళే కథ రాసేస్తారులాగా ఇలా నరేషన్ చెప్తుంటే నాకు కూడా కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో వెన్ హీ సెడ్ దట్ స్టోరీ నేను లాస్ట్కి, ఇంకా చూసిన వాళ్ళకి తెలుసు బట్ నేను ఏమన్నా చేయొచ్చు కదా ఎందుకండి అని బాగా మళ్ళీ అదొక హెడ్లైన్ వచ్చింది, బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చి మరీ వచ్చాను నేను. ఐ కుడెంట్. సో ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను అసలు మొదలుపెట్టింది ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీలో. నాకు అంటే యూజువల్గా ఇప్పుడు నేను ఏ క్యారెక్టర్ చేసినా నాకు మంచి పేరు రావాలి, బాగా చేయాలి. అఫ్ కోర్స్ నేను చేసిన దాంట్లో నాకు అప్పచెప్పిన పాత్రకి నేను న్యాయం చేయాలి, 100% ఇవ్వాలి అనే సంకల్పం అయితే నాకు ఉంటుంది. ఈరోజు చాలా తెలుగు మాట్లాడుతున్నాను, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అయితే ఉంటుంది, బట్ ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఎందుకు అందరూ అడుగుతున్నారు వేసే పాత్ర అయితే చేశారా, 1000 రూపాయలకు వచ్చేస్తుంది అనిసే హెడ్లైన్స్ అన్ని 2 రోజులు చూస్తున్నాను. బట్ ఐ డెంట్ బాదర్ అబౌట్ దెమ్ అట్ ఆల్. నా ఫోకస్ మాత్రం ఇంత అద్భుతమైన కథ, నాకు మాతృదేవోభవ గుర్తొచ్చింది. నిజంగానే నాన్న మన జీవితాల్లో అన్సంగ్ హీరో, ఎంత మంచి మంచి మాటలు కొని చెప్పారు. అండ్ ఐ లాస్ మై ఫాదర్ వెరీ రీసెంట్లీ, 1 సంవత్సరం బ్యాక్. సో I wanted to be a part of this great story. Nenu eppudu anukuntanu nenu potanu kani cinema eppudiki batike untundi, na tarvata na pillalu vaalla pillalu mee pillalu andaru chustaru. So I want to be a part of storytelling. Manandram pillalame andi ekkado okkada manaku kadalu cheptamu ante manaku cinemalu nachadam kuda anduke, because manaku kadalu ante ishtam, manandarlo pillalu unnaru. So baa cheppana, baa cheppaledu andukane andukane expression vachindi baa chepparani acha okay.